అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదిస్తే మంచిర్యాల పట్టణంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించి మంచిర్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కె ప్రేమసాగర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోజున మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 24, 25 వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కాలనీలలోని మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన పిఎస్ఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రేమసాగర్ రావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మోతి శ్రీనివాస్, రియాజ్ షకీల్, పూర్ణచందర్, అహ్మద్, ఆగమ్రావు, రాధిక, శ్రీదేవి, జ్యోతి, సుమన్, శరత్ తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 18 సంవత్సరాలైంది రాజకీయాలకు వచ్చి. నేను రాజకీయాలకు వచ్చింది ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇక్కడ, మేదరావు కూడా కిరాకున్నా, నేను ఇక్కడ కాలేజీ చదువుకున్నా, పుట్టి పెరిగిన ప్రాంతం చదువుకున్న ప్రాంతం అని చెప్పి నేను వ్యాపారాలు చంపుకున్న పైసలు, సంపాదించుకున్న పైసలకు వెళ్ళి ఒక చారాణ పావులు 20 పైసలు నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ప్రజలకు ఏదో రకంగా సేవ చేద్దామని ఆలోచనతో వచ్చిన తల్లి. ఆ ఆలోచన తప్పితే నాకు కీర్తి ప్రతిష్ట పేరు తప్ప నాకు రాజకీయాల పైసలు అవసరం లేదు. దానికి మీ అందరి ముఖంగా చెప్తున్నాయని ఈ సభా ముఖంగా మీకు చాలా చెప్తున్నా తల్లి. తల్లి 18 సంవత్సరాలు నేను రాజకీయ వచ్చి 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో, 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నా, 2 సంవత్సరాలు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నా, 1 సంవత్సరం బ్యాంక్ చైర్మన్ ఉన్నా, ఈ 9.5 సంవత్సరాలు ఎక్కడైనా తెలుసుకొని ప్రేమసాగర్ అనే వ్యక్తికి నేను 10,000 ఇచ్చినా లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చినా అని చెప్పని చెప్పండి. ఎవరైనా వ్యక్తి వచ్చి ప్రేమసాగర్ లంచం తీసుకున్నా అని చెప్పని చెప్పండి. ఇదే వేదిక నుంచి మీ అందరం కూడా తప్పని నన్ను ఒప్పుకొని రాజకీయాలు వనికిరాని దిగిపోతా. నేను అంత గట్టిగా ధైర్యంగా చెప్పగలను తల్లి. నాకు రాజకీయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం హైదరాబాద్ నుంచి చేసుకుంటాను, డబ్బు సంపాదించుకుంటా తల్లి, తప్పకుండా సంపాదించుకోండి, సంపాదించుకోని చెప్తాను. నేను సంపాదించిన డబ్బులకు వెళ్ళి ఒక పావులో 10 పైసలు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఏదో రకంగా నేను చేయవలసిన ఉద్దేశంతో గడిచిన 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నా. మీరు ఆలోచించండి, నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, నాకు ప్రభుత్వం లేదు, మా పార్టీ అధికారం లేదు. అయినా కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్యాంకర్ల ద్వారా, చలివేంద్రాల ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నావా లేదా, నీటి సప్లై చేస్తున్నావా లేదా తల్లి? నీళ్ళ కార్యక్రమం కానివ్వండి, రంజాన్ సరుకుల కార్యక్రమం కానీ, ఈ కార్యక్రమాన్ని అప్పుడు ట్రస్ట్ ద్వారా గడిచిన 3 ఏళ్ళ ఎలక్షన్లు కొంచెం చేయాలి తల్లి. గడిచిన 3 సంవత్సరాలు చేస్తున్నా నేను, 3 సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా. నా ఉద్దేశం ఒక్కటే, మున్సిపాలిటీని ఏదో రకంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని నా ఆశయం, అదే నా కోరిక. ఇక్కడి ప్రజలు సుఖశాంతులతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలని నా కోరిక. అంటే వాళ్లకు ఏదో నీళ్ళు లేకనో, లేకపోతే చెత్త ఇంటి ఒకటి ఉండో, లేకపోతే దేని ఈ అవస్థ లేకుండా ఉండాలనేది నా కోరిక తల్లి. దానికోసమే నా ప్రయత్నం అంతా. ఏమీ చెప్పేది ఒకటే, చిత్త చివరి మీ అందరికీ చెప్పేది ఒకటి, మీ అందరికీ ఏం చెప్తున్నారు తల్లి అంటే వినండి. మీకు మీరు నన్ను అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీకు ఖచ్చితంగా 11 డిసెంబర్ లెక్కలైపోతాయి తల్లి, కౌంటింగ్ అయిపోతుంది. అయిపోయినాక ఒక 20 రోజులు సమయం నాకు ఇవ్వండి, అప్పటి నుంచి 1 సంవత్సర కాలం నాకు ఇవ్వండి, అప్పటి నుంచి 1 సంవత్సరం ఇవ్వండి, నాకు 1 సంవత్సరం, 1 సంవత్సరం లోపల గిట్ట మీకు రోజు పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలకి మంచినీళ్ళు ఇవ్వకపోతే, గోదావరి నీళ్ళు ఇవ్వకపోతే, మీరు నేను మీ దగ్గరకు వచ్చి మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఇంతమంది సాక్ష్యం చెప్తున్నా మీ అందరి సమక్షంలోకి వచ్చి, తల్లి నేను మీకు మాట ఇచ్చినా నేను నిలబెట్టుకోలేకపోయినా, నేను పనికిరాను ఎమ్మెల్యే కానీ రాజీనామా చేసి వెళ్ళిపోతే తల్లి, నాకు వేరే ఉద్దేశం లేదు.
శ్వాస పరిష్కారం అంటే ఏంటి తల్లి అంటే ఏదో ఇంటి మూటలకు మన మున్సిపల్ కార్మికులు పంపించి చెత్త క్లీన్ చేసి ఇవాళ రేపు క్లీన్ చేయడం కాదు. అది రెండు మూడు రోజులు క్లీన్ చేస్తే ఇవాళ పోతే మళ్ళీ రేపు వస్తుంది. ఈ అన్నిటికి సమస్య ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి లోపలికి వెళ్ళి డ్రైనేజ్ పోతుంది. అది హైదరాబాద్ కానీ మీకు పోతే హైదరాబాద్ చూసి మీకు ఉన్నది హైదరాబాద్. అదే విధమైన డ్రైనేజ్ చేస్తే యాభై సంవత్సరాల వరకు మీకు డ్రైనేజ్ సమస్య కానీ మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంకుల అవసరం లేదు. డైరెక్ట్ పైప్ లైన్ డ్రైనేజ్ లైన్కిస్తే పోతుంది, సెప్టిక్ ట్యాంకుల అవసరం లేదు. అదేవిధంగా చెత్త ఉండదు, డ్రైనేజ్ బయట నీళ్లు ఉండే, బయట మురికుండ ఏ రకం ఉండదు. ఈ రకమైన సౌకర్యం ఉంటుంది, ఈ రకమైన సౌకర్యం చేయొచ్చు. ఖచ్చితంగా మొట్టమొదటి చేపట్టబోయే కార్యక్రమం అయిపోయేది మీకు నేను గెలిచినాక సంవత్సరం లోపల ఎవరెవరైతే ఇళ్ళలో ఉండో ఇల్లు కట్టుకుని ఉంటారో వాళ్ళందరికీ సర్వే చేయించి ఒకవేళ 100 గజాల లోపలైతే ఇనండి తల్లి 100 గజాల లోపలైతే మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 100 గజాల పైలు ఉంటే నామినల్ 5,000-10,000 కట్టించి వాళ్ళకు పట్టాలు ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. 100 గజాల వరకు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు 140 రూపాయలకు 9 సరుకులు. ఈ బియ్యం కూడా దొడ్డు బియ్యం కాదు తల్లి, సన్న బియ్యం. దొడ్డు బదులు సన్న బియ్యం చేసి ఒక్కొక్కరికి 7 కిలోలు ఎక్కడ ఇంటికంటే 4 ఉంటే 28 కిలోలు, 5 ఉంటే 35 కిలోలకు దొడ్డు మొత్తం 140 రూపాయలకి 35 కిలోల బియ్యం మిగతా సామానంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అందులోకెళ్ళి ప్రభుత్వం ఏర్పడినాక 100 రోజుల లోపల 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మిగిలిన 2 లక్షల ఉద్యోగాలు కూడా సంవత్సరం లోపల భర్తీ చేసి 3 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేసే కార్యక్రమం చేపడతాం. ఇది ఉద్యోగ వీళ్ళకి సంబంధించింది. రామకృష్ణపూర్లో టీఆర్ఎస్